సత్తుపల్లి నియోజకవర్గంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సాండ్రా వెంకట వీరయ్య కలెక్టర్ కోరారు. ఇక ఈ సందర్భంగా జిల్లా నేతలతో కలిసి ఆయన కలెక్టరేట్కు వెళ్లారు. సత్తుపల్లి రెవెన్యూ, గ్రీన్ ఫీల్డ్ హైవే సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని, గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తున్న పలు గ్రామాలకు అవుట్ పాయింట్స్ ఇవ్వాలని కలెక్టర్ ను కోరినట్లు ఎమ్మెల్యే సాండ్రా తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవేలో తీసుకున్న భూముల కంటే వాళ్ళు ఎక్కువగా అక్కడక్కడ మట్టి పోయటం, ఎకరం పోయిన దగ్గర ఇంకొక అరెకరం వేరే రకంగా తీసుకోవటం, ఇట్లాంటి గ్రీన్ఫీల్డ్కి సంబంధించిన ఒక సమస్యలు. రెండోది అదే గ్రీన్ఫీల్డ్లో కింద కొన్ని చెరువులు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని పూడిక తీపించి ఆ మట్టి వాడితే రైతాంగానికి నీళ్ళు నిల్వ ఉంటుందని చెప్పి మా దగ్గర లంకాసాగర్ కానీ బేతపల్లి కానీ గ్రీన్ఫీల్డ్ హైవే మధ్యలో ఉన్న కొన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులో కూడా మట్టి తీసుకొని ఆ చెరువులను డెవలప్మెంట్ చేయమనేది రెండో సమస్య. మూడోది గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి ఇవాళ లింగాల దగ్గర ఒక వే కావాలని, అదేవిధంగా వేమసూర్ మండలంలో హెడ్ క్వార్టర్లో కూడా ఒక వే కావాలని, వాటి రెండింటికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే వేసి ఇవ్వలేదు. అందుకని వారికి ఎగ్జిట్ పాయింట్స్ కావాలని చెప్పి ఈ సమస్య మీద ఈరోజు సమీక్షించేదానికోసం రావడంతో పాటుగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల్ని, ఇవి ధరణి అని చాలామంది అనుకుంటారు, ఇవి ధరణి సమస్యలు కావు. ఇవి ఎక్సెస్ భూములు ఉండటం, సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కంటే ఎక్కువగా ఎక్కటం, నమోదు కావటం, అందులో చనిపోయిన వాళ్ళ పేర్లు తీయకుండా అదే వా భూమినే వాళ్ళ పేరు మీద ఉంచి ఇట్లా. అర్ధరాత్రిలో రోడ్లపై తిరుగుతూ కొందరు ఆకుతాయిలు హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో రచ్చిపోతూ ఇతరులకు